సెప్టెంబర్ 7 మనకి వినాయక చవితి అయితే ఉంది కదా, సో మన విగ్రహం తీసుకురావడానికి అయితే దూలపేట వెళ్తున్నాం అనమాట. చెప్పన్నా ఎటు పోతున్నావు అన్నా చెప్పన్నా. అమ్మని అమ్మ అద్దాలు వినే మార్కెట్ బల్ దగ్గర అయితే ఒక బ్రేక్ తీసుకున్నాం అనమాట. ఇలాంటి గణేష్ ఇంకా రెండు ఉన్నాయి అనమాట. ఈ రెండు బయటకి వెళ్ళిన తర్వాత మన గణేష్ బయటకి తీసుకురావడానికి ఛాన్స్ ఉంది. ఫైనల్లీ లోపలికి అయితే వచ్చినాము. ఇప్పుడు మన గణేష్ అయితే చూపిస్తున్నాం. ఇంతమంది వెయిటింగ్ లిస్ట్ లో రేంద్ర టైం వచ్చేసి 8:30 అవుతుంది అనమాట. సో మన గణేష్ని అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ పెట్టి కూడా దగ్గర దగ్గర ఎర్లీ మార్నింగ్ 4 అట్లా అవుతుంది. కాకపోతే మ్యాటర్ ఏంటంటే మన డిసిఎం వచ్చేసి హైట్ ఉంది కాబట్టి చూడండి, డిసిఎం మీదకి పెడితే పైన రేకులు అనేవి తాకుతున్నాయి అనమాట. సో అందుకని చెప్పేసి మనోళ్ళు టోచన్ తీసుకొస్తామని చెప్పేసి పోయారు. పైన తాకుతుందని చెప్పేసి మనోళ్ళు టోచన్ తీసుకొస్తాను, వేరే టోచన్ అండ్ క్రేన్. కాకపోతే ఇక్కడ ఏంటంటే 10:30 క్రేన్ అనేది వస్తుంది అనమాట. సో టోచన్ వస్తే టోచన్ మీదకి గణేష్ నెక్కించినాం అనుకోండి. టోచన్ నుంచి బయటకు పోయిన తర్వాత క్రేన్ సాయంతో డీసీ మీద పెట్టొచ్చిన ప్లాన్ తోటి అట్లా ప్లాన్ చేసినాము. మనోళ్ళందరూ పనుకున్నారు. నేను ఇందాకనే లేచిన, మన గణేష్ని బయట తీసుకొచ్చేటప్పుడు కూడా నేను లేను, మొత్తం పడుకొని ఉన్నా. నేను ఇందాకనే లేచిన, లేచి చూసేసరికి గణేష్ అయితే ఇంకే డీసీ ఎక్కేలేదు అనమాట. నేనే షాక్లో ఉన్నా పొద్దున మొత్తం. చూడండి ఇంకా గణేష్ అయితే చాలా ఉన్నాయి. నాకు తెలిసి దగ్గర దగ్గర ఈ వర్క్ అంతా అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ 12 అయితే అవుతుంది ఈజీగా పక్క. బాబు రెడీ బాబు, హాట్ కెమెరా యాక్షన్. బాస్ ఏంటి బాస్ లేట్ అవుతుంది, టైం అవుతుంది, తొందరగా ఎక్కువ బాస్ డీసీఎం మరి ఎంతసేపు బాస్, ఇంకా తొందరగా ఎక్కువ. మీరు ఎవడో బాబు రక్షణ చేస్తున్నాడు చెల్లి ఆర్టిస్ట్. అరే రామ ప్రభు ఎక్కువ బాస్ తొందరగా. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. వేరే బండి మాట్లాడుతుంది, బండి హైటెక్ అయింది. వేరే బండి వచ్చినాక ఈ బండి తీసి ఆ బండి పెట్టిస్తా, పెట్టించి వినాయకుడు చిన్న బండి మీద ఎక్కించి ఎక్కించి మన గాంధీ బొమ్మ ఉంది ఆడి పోయినాక మళ్ళీ క్రేన్ వేరే క్రేన్ మాట్లాడిన ఈ ఇళ్ళకెళ్ళి తీసి మళ్ళా ఇళ్ళకి ఎక్కించుకుంటాం. ఆ డీసీఎం అయితే తెప్పించాం అనమాట. ఇప్పుడు మన ఈ డీసీఎం బయట తీసిన తర్వాత ఆ డీసీఎం అయితే లోపలికి వెళ్తుంది. రాత్రి ఏడు దెంగి వండుకుంటు ఫ్రెండ్స్ మమ్మల్ని వండుకొని లేదు, మేము ఇప్పుడు వండుకుంటే లేదు అది. రే రామ్ ఇది పెట్టురా బ్లాగ్, పెడతా దమ్ముండను కాదురా, నువ్వు కొద్దిని బాగా చెప్పు మేము పెడతా, నువ్వు కొద్దిని బాగా చెప్పు మేము పెడతా. ఏంది బా ఇంత సింపుల్ గా పోయింది, ఇది సింపుల్ గా పోయింది. ఇది చీమ పోయినట్టు పోయింది, అదే ఏనుగు తీసినట్టు తీసినాం మనం బయటికి. ఇప్పుడు ఈ డీసీఎం మీదకి గణేష్ ఎక్కించి కొంచెం ముందుకు పోయిన తర్వాత మళ్ళీ ఈ డీసీఎం మీద నుంచి మన డీసీఎం మీదకి క్రేన్ తో ఎక్కియాలన్నమాట. బాయ్ అంత సింపుల్ గా ఎక్కించిన పోయింది బాయ్ నువ్వు ఇళ్ళకి. అమ్మ ఏంది ఇట్లా అవుతుంది, పైన లాక్తుంది అనుకుంటా. ఫైనల్ గా
గణేష్ అయితే పైకి ఎక్కిచ్చేసినాం అనమాట. ఈ డీసీ మీదకి అయితే ఎక్కిచ్చేసినాము. సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అయితే మన డీసీ మీదకి అయితే షిఫ్ట్ చేయాలి. కిరీటము అండ్ ఆర్చ్ రెండు తీసుకురావడానికి అయితే ఇంకా వెళ్తున్నాం. బిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆర్చ్ కిరీటం రెండు తీసుకురమ్మని నేను లోపల పంపిన పద్ధతేనా? ఇది పద్ధతి కాదు, ఈ కిరీటం అనేదే అనమాట. ఇంకా కలర్ వేయలే. ఇది మన ఆర్చ్ అనమాట. సో ఇందులో ఏదో ఒకటి తీసుకోమన్నారు, మేము కిందే తీసుకుంటున్నాం. విగ్రహం ఎక్కించినందుకు 8,000 లాగా. నేను ఎక్కించడానికి 1,000. బెల్డులతో అయితే కడుతున్నాం అనమాట, గణేష్ కింద పడకుండా. రామగిరి బాస్ ఇప్పుడే బయటకు వస్తుండ్రు. పైన వైర్లు ఉన్నాయి, వైర్ దాక్షమని చెప్పేసి వైర్ అన్ని క్లియర్ చేస్తున్నాం ఫస్ట్ పైన. అయ్యా అయ్యా ఊగుతుంది, అయ్యా అయ్యా ఊగుతుంది, అయ్యా మొత్తం వన్ సైడ్ అవుతుంది. ఇక కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మన డీసీ మీదకి క్రేన్ బెట్ ఎక్కించుకోవాలి. ఇక చాలా ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ వీళ్ళంతా. రైట్ క్లియర్. మొత్తం అయితే బయటకు వచ్చేసింది. ఇది బ్యాక్ సైడ్ ఆర్చ్ అనమాట. డీసీ మీద ప్లేస్ లే అని చెప్పేసి చేతులతో తీసుకొని వెళ్తున్నారు. మొత్తం వన్ సైడ్ అవుతుందని చెప్పి ఒక సైడ్ మొత్తం అందాన్ని కూర్చోబెడుతున్నాం. ఇక దూల్పేట నుంచి బయటకు పోయిన ఇంకా మస్తు టాస్క్ అవుతుంది. ఇక మొత్తం వైర్లే ఉంటాయి కాబట్టి. నువ్వు కరెక్ట్ కూర్చున్నావు రైట్ సైడ్, నువ్వు ఒక్కని సరిపోతావు ఇటు సైడ్. ఇక అయినా వన్ సైడే కొడుతుంది. మస్తు భయం అవుతుంది భయ, మొత్తం వన్ సైడ్ అయిపోయింది. మొత్తం కేర్ఫుల్గా తీసుకోవాలి, లేకపోతే మాత్రం డ్యామేజ్ అవుతుంది. అన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి ఇక్కడ ఈ గల్లీలేము. టాస్క్ అవుతుంది, టాస్క్ అవుతుంది. ఇది మెయిన్ టాస్క్ ఉంది ఇక. ఇప్పుడు చాలా టాస్క్ అవుతుంది. ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది ఇక. రైట్, ఏమైంది బాయ్? సో మేము ఇటు నుంచి వచ్చినాము, సో ఇటు నుంచి వెళ్తున్నాము. ఇంకా మల్టీ టాస్క్లు అయితే ఉన్నాయి, ఒక టాస్క్ అయితే కంప్లీట్ అయింది. మనది ఇంకొక 1/2 కిలోమీటర్ ఉంటే డీసీ పెట్టిన కాడికి. ఆ రాగా నడుచుకుంటూ పోతున్నాము. వైర్లు అయితే ఇప్పుడు కొన్ని తక్కువ ఉన్నాయి, అందుకే మేము ముందర నిమ్మలంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. గణేష్ అయితే నిమ్మలంగా జాగ వస్తుండే ఇంకా. మన డీసీఎం దగ్గరికి అయితే వచ్చింది అనమాట. ఇది మన డీసీఎం. సో ఇప్పుడు గణేష్ని ఆ డీసీఎం మీద నుంచి ఈ డీసీఎం మీదకి క్రేన్ సహాయంతో పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత డైరెక్ట్ మన నల్గొండకి అయితే స్టార్ట్ అయిపోవచ్చు. సో క్రేన్తో అయితే ఇక మన గణేష్ని లేపాలి. ఇప్పుడు ఇప్పటిదాకా మస్తు ట్రాఫిక్ ఉండే, ఇందాకనే అయిపోతుండే కానీ పని మస్తు ట్రాఫిక్ ఉండే, అందుకని ఆపినాం. మన గణేష్కి అయితే తాళ్ళు కడుతున్నారనమాట. తాళ్ళు కట్టిన తర్వాత లిఫ్ట్ చేస్తే ఈ వెహికల్ అనేది ముందరికి వెళ్ళిపోతుంది, తర్వాత మన వెహికల్ అనేది వెనక్కి వస్తుంది అనమాట. అది ప్లాన్. ఇప్పుడు దీని ఫేసింగ్ అనేది ఇటు తిప్పాలన్నమాట, ఫేసింగ్ మన సైడ్ ఉండాలి.
రైట్ 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 ఆ వెహికల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ వెహికల్ ప్లేస్ లో అనేది రివర్స్ లో వచ్చేస్తుంది అనమాట, పేసింగ్ అనేది ఇటు తిరిగింది. ఇప్పుడు మన గణేష్ మీకు క్లారిటీ కనిపించేసారు అనమాట ఎట్లుంటది అనేది. సో ఇదనమాట మన రామగిరి గణేష్. ఇంకా పైన ఆర్చ్ వస్తుంది అండ్ కిరీటం కూడా వస్తుంది. ఈ గణేష్ మన దిశ మీదకి ఎక్కిసే వర్క్ అయిపోతుంది అనమాట. ఇంత పెద్ద గణేష్ మెయింటైన్ చేయడం అనేది మామూలు టాస్క్ కాదు. పొద్దుగాలకి వెళ్ళి పిచ్చిలేస్తుంది, నైట్ దూలపెట్టుకు వచ్చిన దగ్గర నుంచి పిచ్చిలేస్తుంది మాకు. రైట్ సీదా రైట్ ఎగ్జాక్ట్గా ఫిట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు కిందికి ల్యాండ్ చేస్తే అయిపోతుంది. రైట్ ఇంపేషెంట్ అయిపోయింది. బరాబర్ ఫిట్ అయిపోయింది అనమాట. ఇంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది చూడండి మనది, ఫుల్ ట్రాఫిక్ జామ్. సో ఫైనల్గా మన డీసీ మీద అయితే మన గణేష్ అయితే పెట్టేసారు. సో ఇక ఏం లేక కింద బేస్కి తాళ్ళు కట్టేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం శంషాబాద్ ఎక్కి శంషాబాద్ నుంచి ఓరార్ ఓరార్ టు పెద్దంబర్పేట్, పెద్దంబర్పేట్ టు నల్గొండ. కొంచెం తాగింది అన్న, రైట్ ఇయర్ టచ్ అయింది. మీ స్పందన ఏంటి? చాలా గుండె బరువు వచ్చింది. అది చూడాలన్న ఇప్పుడు. ఫైనల్ గా అడ్డీట్ అయితే లేదని చెప్పి డీసీఎం ఎక్కి కూర్చున్నా అన్న. అటు ఎంత దూరం వచ్చింది, ఇటు ఎంత దూరం వచ్చింది అన్న? 10 కిలోమీటర్ తేడా వచ్చిందా? అంటే ఇప్పుడు సేవ్ అయినట్ట 10 కిలోమీటర్లు. అల్లకెళ్ళి వస్తే టాస్క్ ఇక మనకి. మీ స్పందన ఎట్లుంది? పోయినసారి కూడా ఇదే క్వశ్చన్ అడిగిన నిన్ను. అందరు హంగ్రీ ఫీల్ అవుతున్నారని చెప్పి ఇక్కడ ఫుడ్ తింటున్నారు అనమాట. కుమార్ ఆండి 2 మీది మొత్తం 1000 అయింది, 2 ప్లేట్లు ఎక్స్ట్రా. అక్కడికెట్లా పోయిర్రా, అక్కడికెట్లా పోయిరు? అరే ఇంత ఊర్రా, ఇద్దరు ఇంతే ఊరు. ఎడికెళ్ళి పోయిర్రా కాదు, ఎడికెళ్ళి పోయిర్రా అంటే ఎట్లా పోయారు? ఇళ్ళకెళ్ళట పట్టిరు పోయా వాళ్ళు, అందుకే వద్దని చెప్పేది, అందుకే తీట పనులు చేయొద్దు అంటారు. అరే అయిపోయింది పక్కరా తమ్ముడు ఎరికిండు. అవసరం ఆరా మరి అంత అంత రిస్క్ అవసరమా? ఇప్పుడే మనం ఓవరాల్ అయితే ఎక్కుతున్నాం అనమాట శంషాబాద్ నుంచి. Right.
ప్రెసెంట్ మనం ఓఆర్ఆర్ మీద ఉన్నాం అన్నమాట. ఓఆర్ఆర్ ఎక్కి కూడా దగ్గర దగ్గర 10 కిలోమీటర్స్ వచ్చినాము. సుసు బ్రేక్ తీసుకుందాం అని చెప్పి ఆగినాము. చాలా వరకు ఇట్లాంటి నేమ్ బోర్డ్స్ ఉన్నాయి కదా అక్కడ, ఆ నేమ్ బోర్డ్స్ అనేవి వన్ ఇంచ్లో తప్పించుకుంటున్నాము. అంటే ఇంతలా తప్పించుకుంటున్నాం అన్నమాట. ఒకవేళ అడి ఇటు అయితే మాత్రం పైన తగులుతుంది. చాలా వరకు మిస్ అయింది, చాలా కేర్ఫుల్గా తీసుకుని వెళ్తున్నాం. అరే ఎక్కుర్రా, ఎందుకు ఎక్కలేరురా? ఇదంతా ఎర్తొస్తుంది, ఎక్కుదామండి. ఇది ఆ డిషం కూడా ఎర్తొస్తుంది, మూడు సార్లు తాకొట్టింది నాకు. హలో, హాయ్ ఫ్రెండ్స్. ఊరికే ఎర్తొచ్చింది ఫ్రెండ్స్. ఐఆర్బి వాళ్ళు ఆపిరు, ఏమో వేసుకుంటారు మంచిగా. ఈ లైన్లో ఉమ్మంటుండు, మనమేమో ఆ లైన్లో పోతుండు. అదే ఆరెంజ్ కలర్ టీషర్ట్ పిల్లలు బకెట్ పోరు అండి. నేను చెప్తే కొసపోతున్నా అంటేనే ఉన్నా నడుచుకుంటూ వచ్చేసరికి ఇల్లు చూసిరా. ఊరిలో ఈ హైవే డిపార్ట్మెంట్ వాళ్ళ చెప్పిన నీకు అందుకే వింటావా? పంతవు పండవు అంటే పంతవు, ఇట్లా ఉండి పొరాలు ఇట్లా చేసుకుని చూడమంటే చూస్తావా? బరాబర్ తాకుతుంది ఆ బోర్డుకి, ఆ బోర్డుకి ఇంత ఇంత అవుతుంది. తాకుతుంది అంటావా? ఇది తాకదిలే గానీ అది తాకుతుంది. అది ఆకదా అన్న? పోనీ అన్న, పోనీ అన్న. రోడ్డు దింపి తీసుకొస్తున్నాం ఇప్పుడు. మీరు ఈ లైన్లో ఏం చేసిన వాడికి తగ్గుతుండే. థ్యాంక్స్ అన్న. వాళ్ళు లేకపోతే ఇప్పుడు బుగ్గవుగా అమ్మా. ఫస్ట్ చెప్పాలి అన్న, తాకుతా అన్న. మనం అయితే డైరెక్ట్ వెళ్ళిపోతుండే. ఎగ్జిట్ నెంబర్ 11 వచ్చింది, ఇప్పుడే కిందికి దిగుతున్నాం. ఇట్లనే వస్తా నల్గొండ దాకా. తెలుసు గొడవే గిరికా మటని దొరక. Go!
బైక్ లేచినట్టు గర్లు పెట్టి మేము ఇప్పుడే చేస్తాం. బాయ్ బా తాగలే, లైట్ టచ్ అయింది, లైట్ టచ్, లైట్ టచ్. ఇప్పుడే ఓవరాల్ దిగినాం అనమాట, దిగి ఇక్కడ పక్క కాపినాము చాయ్ తాగుదాం అని చెప్పేసి. టైం ఇప్పుడు దగ్గర దగ్గర 5 అవుతుంది, సో ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చేలో నల్గొండ తాగండి, తాగండి చాయ్ తాగండి. ఇక్కడ మాత్రం తాగకండి, ప్యూర్ సర్ఫ్ నీళ్ళ. సిక్స్ 6:30 అవుతుంది టైం, ఇంకా చౌటుప్పలనే ఉన్నాం. ఇంటి పోయేసరికి దగ్గర 9:10 అవుతుంది. టైం 7 అవుతుంది, మనం అయితే ఇప్పుడు ప్రెసెంట్ పందంగి టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చినాం. ఇప్పుడే వర్షం అయితే లైట్గా స్టార్ట్ అయింది, మనం లోపల ఉన్నాం కాబట్టి అర్థమైతలేదు, కానీ బయట వాళ్ళకైతే ఆగమాగం అవుతారు. టోల్గేట్ అయితే క్రాస్ చేసేసినాం, లైట్గా చినుకులు పడుతున్నాయి, మళ్ళీ వినాయకుడు పెయింట్ ఎక్కడ పోతుంది అని చెప్పేసి పట్ట అయితే కప్పుతున్నాము, నార్మల్గా కప్పుతున్నాము. మళ్ళీ ఎందుకంటే చిట్టల దగ్గర ఇట్లా పోయి మళ్ళీ గణేష్ని దింపాలి కిందికి. అటు కష్టపడి ఇటు కష్టపడి అయితే పట్ట అయితే కప్పిరనమాట, పట్ట కప్పగానే స్టార్ట్ అయిపోదాం మనం. ఇట్లా ఇప్పటికే చాలా లేట్ అయింది, దగ్గర దగ్గర 7 అవుతుంది టోల్గేట్ దగ్గరకు వచ్చేసరికి. గాయస్ ఇంకా చిట్యాలకి 10 కిలోమీటర్స్ ఉంది, వర్షం అయితే ఘోరంగా పడుతుంది. ఇందాక కప్పిన పట్ట అయితే చినిగిపోయిందంట మొత్తం, సో వర్షం అయితే చినుకులు పడుతుందని చెప్పి అట్లనే పోతున్నాం ముందరికి. ఇంకా చూడాలి ఏమవుతుంది ఏందో. గాయస్ నేను చెప్పినా కదా పట్ట మొత్తం చినిగిపోయిందని చెప్పేసి, ఇక్కడ ముందరైతే పట్టనే లేదు. ప్రెజెంట్ అయితే ఇప్పుడు మనం చిట్యాల అండర్ పాస్ దగ్గర ఉన్నాం అనమాట, సో క్రేన్ రావాలి, క్రేన్ వస్తే క్రేన్ దింపి తీసుకెళ్ళాలి. ప్రెజెంట్ అయితే వర్షం వస్తుంది, పట్ట అయితే కప్పుతున్నాము. పట్ట అయితే తీస్తున్నాం అనమాట, ఇప్పుడే క్రేన్ అయితే మాట్లాడినాము, ఎందుకంటే దీని కింద నుంచి డిసిషన్ తీసుకొని వెళ్తే పైన కంపల్సరీ తాకుతుంది, అందుకని చెప్పేసి క్రేన్ అయితే మాట్లాడినాం అనమాట. సో ఇప్పుడైతే పట్ట తీసేస్తున్నాము, పట్ట తీసిన తర్వాత క్రేన్ సహాయంతో విగ్రహం లేపి కింద పెడతాం అనమాట. ఈ వీల్స్ మీద గణేష్ పెట్టి గుంజుకెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇలాంటి 4 ఉంటాయి, మొత్తం 4 సైడ్స్కి 4 ఉంటాయి. ఇప్పుడు విగ్రహం లేపగానే మన వెహికల్ అనేది ముందరికి వెళ్ళిపోతుంది అనమాట. రైట్ చలో, పైకైతే లేపేసారు. ఇదొక్క టాస్క్ కంప్లీట్ అయిపోతే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట.
మనకి క్రేన్ హెల్ప్ అయితే మొత్తానికి అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది. సో మన డీసీ మీదకి అయితే ల్యాండ్ అయిపోయింది అనమాట. ఏంద్రా ఇగో ఈ ట్రాఫిక్ చూడరా అసలు ఎట్లా ఉందో. మన గణేష్ వాళ్ళు ఎంత ట్రాఫిక్ జామ్ అయిందంటే అంత ట్రాఫిక్ జామ్ అయింది. ఇందాకైతే డైరెక్ట్ వన్ సైడ్ వే మొత్తం ఆపేసినాం. పట్ట అయితే కట్టేసాం అనమాట. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవడం ఒకటే లేదు. ఇంత ఇంత ట్రాఫిక్ కాపాలి బాయ్ మనం. అరే ఏం లేవ్వరా చూరా దూరా అలా గాలి ఏమన్నా ఊకే ది నెక్స్ట్ డే. బన్నే అన్నీ చూస్తాను.